हेलो फ्रेंड्स, वेलकम टू विजया मल्टी कुजिन। इदे तेलंगाना बोनाल पंडलो इदोक पंडग। इदे मल्लन्न बोनाल अंटारु। सो इदी एक्कुव शातम षष्ठिलो जरुगुतुंदी, मार्गशिर नेललो जरुगुतुंदी, ओक नेल ओक 1 मंथ जरुगुतुंदी। अंड इंदुलो वच्चेसि चूसारु कदा, इक्कडैते मनमु कट्टेल पोयि मिन्ने वंडुकोवाली। बोनाल अनेदि एलांटि स्टव गैस गानी यूज चेयकुंडा సాంప్రదాయబద్ధంగా కట్టెలపై మిన్నే మాత్రమే వండుతారు. ఇంకా మట్టి కుండలో వండితే కనుక ఇంకా బెస్ట్. కాకపోతే ఇప్పుడైతే మట్టి కుండలు ఎక్కువ వాడట్లేదు కాబట్టి ఇత్తడి బిందెలో మాత్రమే వండుతున్నారు. ఇక్కడ చూస్తారు కదా, కట్టెలపై మీద ఇత్తడి బిందె పెట్టేసి దాంట్లో బెల్లపన్నం వండుతారు, అదే పరమాన్నం వండుతారు. సో మల్లన్న దేవునికి వచ్చేసి ఎక్కువగా ఇష్టమైనది పువ్వుల్లో బంతి పువ్వులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు అంటే మల్లన్న స్వామికి చాలా ఇష్టము. ఇదొచ్చేసి ఆదివారం అండ్ బుధవారం జరుపుకుంటారు. ఇక్కడ వచ్చేస్తే వంటలు అయితే స్టార్ట్ అయినాయి. దీనికి వచ్చేసి బెల్లపన్నము మరియు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అంటే చిక్కుడుగాయ, టమాటా, వంకాయ, ఇంకేమన్నా వేరే వేసుకోవచ్చు. కానీ ఇందులో దొండకాయ వేయరు, మెయిన్ దొండకాయ మాత్రం వేయరు. అలచిందకాయ, బీన్స్ ఏమన్నా ఉంటే సీడ్స్ కూడా వేస్తారు. సో ఇక్కడ వచ్చేసి అన్నీ కట్ చేసి డైరెక్ట్గా అన్నీ మిక్సింగ్ చేసి వండుతారు. ఇందులో తాలింపు అనేది అస్సలు పెట్టరు. ఇక్కడ చూస్తున్నారుగా, కూరగాయలన్నీ అందులోనే వేసి పెట్టేసాము. అండ్ కొత్తిమీర, కుల్లాకు అవి కూడా వేసి అందులోనే పెట్టేసాము. అండ్ పైకి వెళ్ళి ఆయిల్ వేస్తాము, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేస్తే చేయొచ్చు, లేదా డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేయచ్చు. ఈ విధంగా వంటలు అయితే చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి బెల్లపన్నం అవన్నీ అయిన తర్వాత గుడి ముందు ముందట కింద నీళ్ళతో బాగా ఆలుకేసి చూసారు కదా, ఈ విధంగా ఆలుకాలి, అంటే క్లీన్గా తుడవాలన్నట్టు. తుడిచి దానిపైన మన బోనాలు ఉన్నాయి కదా, రెడీ చేసుకున్న ఆ బోనాలు అనేది పెట్టేసుకోవాలి. వాటిని చూసారు కదా. సారీ, కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయి, ఏమనుకోవద్దు. సో మిగతా వేరే దాంట్లో వస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పసుపు రాయాలి బోనాలకి. పసుపు రాసి బంతిపూలు కట్టి పైన నూనె వత్తులు పెట్టుకోవాలి. ఈ విధంగానైతే బోనాలు అయితే మేము చేసుకుంటాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఏమన్నా మిస్ అయితే కనుక సారీ వదిన. థ్యాంక్ యూ.